हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल निहाल लेडीज फैशन। जॉक मिशन दारम अस्तमानम तेगिपोतुंदनि चाला मंदी कंप्लेंट चेप्तुन्नारु कदंडी। ई दारम तेगिपोवडानिकि चिन्न चिन्न चिट्कालु अयिते उंटायनमाट, चिन्न चिन्न टिप्स अनेवि मनं फालो अयिते गनुक दारम अनेदि तेगिपोता उंटदंडी। नेनु ओकसारि चूपिस्तानु इवि एं चेयालि एंटनेदि। मनकि आल्रेडी इंदुलो आयिल् अनेदि रन् अवुतूने उंटदि, मनं प्रत्येकंगा आयिल् अयिते पोयलेदु। आ विषयं मीकु अंदरिकी कूडा नेनु षेर् चेसानंडि मुंदु वीडियोलो। ఇంకే మనకి ఇంకా దారం తెగిపోతుందంటే కనుక, ఒకవేళ ఇక్కడ మనకి ఇది బాపిన్ సెట్లు ఉంటుంది కదండి, ఈ సెట్లు ఉంది చూడండి, నేను ఎక్కడైతే చేపెట్టాను అక్కడ మనం బాపిన్ కేసు పెడతాం కదా, ఇక్కడ ఏమైనా దారం చుట్టుకుందేమో చూడాలండి. ఇలా దారం ఇక్కడ దారం చుట్టుకున్నా కూడా మీకు దారం అనేది అస్తమానం తెగిపోతుంది అనమాట. అలాగే ఒకసారి ఇది కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలాంటి స్క్రూడ్రైవర్ ఒకటి తీసుకొని ఈ రెండు మీరు ఇలా స్క్రూడ్రైవర్తో ఓపెన్ చేసుకుంటే మనకి ఈ ప్లేట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అన్నీ ఇప్పేయకూడదు, అన్నీ ఇప్పేశారంటే మనకి అన్నీ సెట్టింగ్ అయితే అవ్వదు కదండి. కొన్ని కొన్ని మన చేతిలో ఉంటాయి, అటువంటివి మనం చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇదిగో ఈ విధంగా ఈ స్క్రూలు అనేవి మనకి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేట్ అనేది ఎత్తుకొని మనం ఈ ప్లేట్ తీసుకొచ్చండి. ఇక్కడ డస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి, అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే ఇదిగో చూడండి, ప్లేట్ మీద చాలా డస్ట్ ఉంది కదండి. అలాగే ఇదిగో చూడండి, ఇక్కడ కూడా చాలా డస్ట్ వచ్చింది చూడండి, మీకు కనిపిస్తుందా? చూసారు కదండి, ఇదిగోండి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇదంతా క్లీన్ చేసుకుంటే మీకు థ్రెడ్ తెగిపోవడం అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న టిప్స్ అండి, ఇలాంటివి మీరు ఫాలో అయితే మనం సొంతంగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒకవేళ దారం తెగిపోతుందని మీరు మెకానికల్ రావాలి అనుకున్నారంటే కనుక, ఒక్కొక్కసారి మనకు అందుబాటులో ఉంటాడండి, మెకానికల్ అందుబాటులో లేకపోవచ్చు. అయినా కూడా ఒకవేళ వచ్చినా కూడా మన దగ్గర ఛార్జ్ అనేది కూడా ఎక్కువే చేస్తారు కదండి. ఇలాంటి చిన్న చిన్నవి మీరు చేసేసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. చూసారు కదండి, ఇలా సన్న మోస ఏదైనా ఉందనుకోండి. ఇలాంటి సన్న మోస తోటి మీరు ఇలా మొత్తం క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారు కదా డస్ట్ ఎలా వస్తుందో. ఇలాంటి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిషన్ క్లీన్ అవుతుందండి. క్లీన్ అయ్యి ఇక్కడ ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా మనకి ఇవి పట్టేసి కొంచెం దారం అస్తమానం తెగిపోతుందండి. ఇలాంటివి ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నారంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు అనమాట. ఇదిగో చూడండి, ఇందులో ఈ పళ్ళ సెట్లో డస్ట్ ఎంత ఉందో చూడండి ఒకసారి. నేనైతే కంపల్సరీగా 2 వీక్స్కైనా 1 మంత్కైనా కూడా క్లీన్ చేస్తానండి, కంపల్సరీగా చేసుకుంటాను. చిన్న మిషన్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటైన అనమాట ఇలా క్లీన్ చేసుకోవడం. చిన్న మిషన్ ఉన్నప్పుడు కూడా క్లీన్ చేసుకునేదాన్ని అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే మెకానికల్ దగ్గరికి వెళ్ళేదాన్ని, లేదంటే కనుక నేనే క్లీన్ చేసుకునేదాన్ని. ఇది అయిపోయిన తర్వాత ఒక క్లాత్ పెట్టి, ఇదిగోండి ఇలాంటి క్లాత్ కాటన్ క్లాత్ పెట్టుకుని, ఇలాంటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మీరు ఒకసారి చూసుకున్నారంటే కనుక ఇంకా ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. చూసారు కదా డస్ట్ ఎలా వస్తుందో. ఇలా ఒకసారి క్లీన్ చేసుకుని చూడండి, ఏదైనా దారం అస్తమానం తెగిపోతున్నా కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఓకేనా? చాలా ప్రాబ్లమ్స్ వల్ల దారం తెగిపోతుందండి. ఒకటని మనం చెప్పలేము, అది ఏంటనేది మనం కనిపెడితే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా? లేదనుకోండి, ఆ దారం ఎందుకు తెగిపోతుందో మనకు తెలియలేదనుకో, మళ్ళీ వర్క్ మెకానికల్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కదండి. ఆ వెయిట్ చేసే అప్పుడు మనకి బ్లౌజ్లో ఒకవేళ అర్జెంట్ అయినా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, ఫాలో అయితే ఈజీ అయిపోద్ది అనమాట. ఓకేనండి, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.